హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఇప్పుడు మనము చిత్తూరు జిల్లాలోని కాణిపాకం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అరకొండ ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్తున్నాము. ఈ క్షేత్రం పచ్చటి చెట్ల మధ్యలో, ఈ కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక చిన్న భాగము కింద పడిపోయి ఈ క్షేత్రంగా ఏర్పడిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సంజీవరాయ పుష్కరిణి ఉంది, దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. తర్వాత ఇక్కడ కనిపించే మెట్ల నుంచి పైకి వెళ్ళినట్లయితే ఒక 250-300 మెట్ల మధ్యలో శివాలయం, అయ్యప్ప స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం ఎత్తైన కొండ మీద ఉంటుంది. దీనికి మన వెహికల్లో డైరెక్ట్గా మనము రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. పౌర్ణమి రోజు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆకు పూజ కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ కొండ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఒకే రాయిలాగా కాకుండా పెద్ద పెద్ద బండలన్నీ ఒక్కచోట పోగు చేస్తే ఎలా ఉంటుందో అలా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఈ కొండ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి.